హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. ఫ్రెండ్స్, మనకి తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను అందించే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 8 2020 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కింద 1350 పోస్టులకు పైగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగిందండి. అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా పోలప్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, సో తెలుగు అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే ఇక్కడ శాలరీస్ కూడా మనకి మంచి మంచి వేరియేషన్స్ అనేవి జరుగుతాయి. సో అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్తో ఈ యొక్క నోటిఫికేషన్లో జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరింత సమాచారం అంతా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి 10వ తరగతి మీద అయితే కనుక టెక్నికల్ ఆపరేటర్ 41, తర్వాత లైబ్రరీ క్లర్క్ 33, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ 2, ఫోటోగ్రాఫర్ 2, కాంపోజిటర్ 1, క్యాంటీన్ అటెండెంట్ 2, నర్సింగ్ ఆర్డర్లీ 1, ఫోటో ఆర్టిస్ట్ 1, సీనియర్ ప్రొజెక్షనిస్ట్ 1, ఆఫీస్ అటెండెంట్ 11, ఫీల్డ్ అటెండెంట్ 15, శానిటరీ ఇన్స్పెక్టర్ 1, బైండర్ 8, బాయిలర్ అటెండెంట్ 2, వర్క్షాప్ అటెండెంట్ 2, తర్వాత డ్రైవర్ కమ్ మెకానిక్ వచ్చేసరికి 20 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సో దాదాపుగా 150కు పైగా పోస్టులు అయితే కనుక ఇక 10వ తరగతి వారికి కేటాయించబడ్డాయండి. ఇక అలాగే ఇంటర్ వారికి అయితే కనుక మనకి ఇక్కడ వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్ జియాలజీ గ్రేడ్ 3 13, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ 1, ల్యాబొరేటరీ టెక్నీషియన్ 14, క్లర్క్ 3, కార్పెంటర్ కమ్ ఆర్టిస్ట్ 5, తర్వాత రిసెప్షనిస్ట్ టికెటింగ్ అసిస్టెంట్ 2, ఆఫ్సెట్ మెకానిక్ వచ్చేసరికి 1, టెక్నికల్ క్లర్క్ 6, ప్రిజర్వేషన్ అసిస్టెంట్ 8, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ 7, ల్యాబొరేటరీ అటెండెంట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 3, తర్వాత స్టోర్ కీపర్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 1, ఫోటో ఆర్టిస్ట్ 2, తర్వాత స్టాక్మెన్ 6, సీనియర్ సర్వేయర్ 25, అసిస్టెంట్ స్టోర్ కీపర్ 1, మెకానిక్ 1, అగ్రికల్చర్ ఫీల్డ్ మ్యాన్ 1, ల్యాబొరేటరీ అటెండెంట్ 65, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 1. సో టోటల్గా 170 పోస్టులు దాకా కూడా ఈ యొక్క 10+2 లేదా ఇంటర్ వారికి అయితే కనుక కేటాయించబడ్డాయి. ఫ్రెండ్స్, ఇక మిగిలిన పోస్టులు అన్నీ కూడా మనకి డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు, లేకపోతే ఆ పైన ఎక్కువ చదివినటువంటి అభ్యర్థులకి అయితే కనుక మిగిలిన పోస్టులు అయితే కేటాయించబడ్డాయి. ఇక అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ అనేది పోస్టును బట్టి, కేటగిరీని బట్టి కూడా మార్చడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను కొన్ని కొన్ని పోస్టులకైతే కనుక డేటా అంతా కూడా పక్కన పెట్టి రాయడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆపరేటర్, ఫీల్డ్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్, అగ్రి ఫీల్డ్ మెన్, మెకానికల్, లైబ్రరీ క్లర్క్, తర్వాత లైబ్రరీ అటెండెంట్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్లకు అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక అలాగే ఫర్ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయితే కనుక 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అలాగే స్టోర్ కీపర్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, డైటీషియన్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే కనుక 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఎస్సీ క్యాస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 5 ఏళ్ళు దాకా కూడా వయసు సడలింపు ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, తర్వాత పీడబ్ల్యూడబ్ల్యూకి అయితే కనుక 10 ఏళ్ళు మనకి ఇక్కడ వయసు సడలింపు అయితే ఇవ్వటం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఈ ఎగ్జామినేషన్కి మనకి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి కేవలం 100 రూపాయలు కనుక మన అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అయితే మీరు ఇది ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఎస్బీఐ చలాన ద్వారా మీ యొక్క పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, లేకపోతే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఎటువంటి ఫీజు లేదండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్తో పాటుగా ఎవరైతే అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్, లేకపోతే కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేశారో వాళ్ళ యొక్క స్కిల్ని టెస్ట్ చేయడానికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. మిగిలిన వారికైతే మాత్రం ఓన్లీ ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు మొత్తంగా 200 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, 60 నిమిషాలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున ఉంటుంది. అలాగే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, 0.5 మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంది. ఇక అలాగే మనకి కంటెంట్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క దాని నుంచి కూడా 25 క్వశ్చన్లు 50 మార్కులు చొప్పున 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళని మెరిట్ బేసిస్లో షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా మీకు ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాం. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఎస్ఎస్సీ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 21వ తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా మార్చి 20వ తారీఖు దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి మార్చి 20 యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక అలాగే మీకు ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయడానికి మార్చి 23 దాకా టైం ఉందండి. అలాగే ఆఫ్లైన్ కనుక చాలా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే కనుక మార్చి 23 దాకా కూడా మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే యొక్క ఆఫ్లైన్ చలానని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 25న మన యొక్క ఆఫ్లైన్ పేమెంట్ చలాన్ లాస్ట్ డేట్ అండి. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మనకి డేట్ వచ్చేసరికి ఇక్కడ టెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జూన్ 10వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు దాకా కూడా మనకి ఎగ్జామ్స్ అనేది జరుగుతాయని అయితే చెప్తున్నారండి. సో 2 రోజులు అయితే కనుక మనకు ఆల్ ఓవర్ ఇండియాలో యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే మనకి తెలుగు అభ్యర్థుల కోసం తెలంగాణలో అయితే కనుక హైదరాబాదు, అలాగే ఆంధ్ర అభ్యర్థులకి అయితే మాత్రం మనకి ఇక్కడ విజయవాడ విశాఖపట్నం కర్నూలు అయితే సెంటర్స్గా అయితే ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం సంబంధించినటువంటి వీడియో అయితే కనుక తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఎస్ఎస్సీకి సంబంధించి అభ్యర్థులు ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎగ్జామ్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఎస్సీ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ చేస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మంచి బుక్స్ అన్ని కూడా ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కనుక ఒక్కసారి ఓల్డ్ ఎస్ఎస్సీ పేపర్లు కనుక మీరు రిఫర్ చేసుకున్న మీ యొక్క ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాం. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక షేర్ చేసి రెఫర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజ్ అయితే.